రాష్ట్రంలో గంజాయి వంటి మత్తు పదార్థాలను నియంత్రించడం కోసం రాష్ట్ర డీజీపీ అమలు చేస్తున్న ఆపరేషన్ పరివర్తనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట పోలీసులు బస్సులో తనిఖీలు చేసి గంజాయిని పట్టుకున్నారు. సూళ్ళూరుపేట బస్ స్టాండ్ లో ఆపరేషన్ పరివర్తనలో భాగంగా రెవెన్యూ మరియు పోలీస్ వారు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. బస్ స్టాండ్ లో ఉన్న బస్సుల్లో తనిఖీ చేసిన సమయంలో చెన్నై వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఆర్టీసీ బస్సులో అనుమానంగా కనిపించిన ఓ వ్యక్తి బ్యాగ్ లో తనిఖీ చేయగా అందులో 8 కేజీల గాంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వ్యక్తి సూళ్ళూరుపేట పట్టణంలోని పాలవల్లి వారి వీధికి చెందిన దిలీప్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఇతను గతంలో కూడా పలు నేరాలు చేసి జైలుకు వెళ్లి ఉన్నట్లు సీఐ వెంకటేశ్వర రెడ్డి తెలియజేశారు. ఏముందిరా గౌరవనీయులైన మా డీజీపీ సార్ ఈ సమాజంలో ఈ గంజాయి ఇలాంటి మార్గద్రవ్యాల నుంచి జనాల్ని మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి అని చేయటం జరిగింది. దానిలో ఉద్దేశం ఏంటంటే మేము ఎక్సైజ్ పోలీసు ప్రతి గురువారం కొన్ని విలేజెస్కి వెళ్ళేసి అక్కడ ఏదన్నా ఈ గంజాయికి లేదంటే గుట్కా పాను ఇలాంటి వాటికి లేదా మార్గద్రవ్యాలకు అలవాటు పడి ఉంటే వాళ్ళని గుర్తించేసి వాళ్ళతోటి సమావేశం అయ్యేసి దీని గురించి వాళ్ళతోటి కొంచెంసేపు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఆ దోవలోకి వెళ్లకుండా చేంజ్ చేయాలని యాక్చువల్ ఉద్దేశం. ఈరోజు దానిలో భాగంగా మా గౌరవనీయులైన డీజీపీ సార్ ఆదేశం ప్రకారంగా మా ఎస్పీ గారు ఆదేశానుసారం నేను మా సూళ్ళూరుపేట ఎస్ఐ గారు తడేసై గారు శ్రీహరికోట ఎస్ఐ గారు మరియు మా సిబ్బందితో కలిసి మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట వరకు బస్టాండ్ దగ్గర చెన్నైకి వెళ్లే బస్సులన్నీ కూడా నెల్లూరు సైడ్ నుంచి వచ్చే బస్సులన్నీ కూడా ప్రతిదీ కూలంకూషంగా చెక్ చేస్తుండగా ఒక బస్సులో ఒక వ్యక్తి మన సూళ్ళూరుపేటకు చెందిన వ్యక్తి గంజాయి తీసుకొని వెళ్తున్నాడు. 2 బ్యాగ్స్గా తీసుకొని వెళ్తా ఉండుంటే దాన్ని చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆ బ్యాగ్ని 2 బ్యాగ్స్ని కూడా పరిశీలిస్తే ఒక బ్యాగ్లో 6 కేజీస్ గంజాయి దొరికింది. అక్కడే తహసీల్దార్ గారి సమక్షంలోనే ఇదంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకొక బ్యాగ్లో 2 కేజీస్ గంజాయి దొరకడం జరిగింది. ఈ విధంగా అందులో ఈ ఇప్పుడు మనకు దొరికిన ముద్దాయి వచ్చేసి పాత నేరస్తుడు కూడా, అతని పేరు వచ్చేసి పరశురామన్ దిలీప్ కుమార్ అలియాస్ సాయి, తండ్రి వచ్చేసి పరశురామన్, ఏజ్ 30 ఇయర్స్, పల్లవల్లి వారి వీధి సూళ్ళూరుపేట. ఆ తర్వాత వాడు ఇంతకు ముందు కూడా మన సూళ్ళూరుపేటలో 4 కేసుల్లో ఉండటం జరిగింది. దొంగతనం కేసులు ఉన్నాయి, 2 బైక్ అఫెండర్ ఇక్కడ తీసుకోవడం, చెన్నైకి వెళ్ళి ఇచ్చేయటం,
మన పోలీసు వారు కూడా వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. అదే క్రమంలో ఈ గంజాయిలో కూడా ఈరోజు దొరికాడు.